సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది. మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తానండి. మన మొబైల్ నుంచి మనం వీడియో అనేది, వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ గా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫోటో కావాలంటే, ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం సింపుల్ గా అయితే పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ కొంచెం నేను పెట్టుకుని ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అయితే మీకు వీడియో అయితే మీకు ఏ వీడియో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి నచ్చిన కలర్ అయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. మీకు ఏ వీడియోకైనా పెట్టుకోవచ్చు అండి. సో ఇలాంటి మరిన్ని మన లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం మొబైల్లోనే మనం ఇన్షాట్ యాప్ని మనం అయితే ఓపెన్ చేయాలి. సో మీకు ఇన్షాట్ యాప్ ఉంటే డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే మనం డౌన్లోడ్ అయినా చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో మన పాత ఇప్పుడైతే మనం వీడియో మీద అయితే క్లిక్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఒక వీడియోని అయితే రికార్డ్ చేసి ఉంచాను అనమాట, రికార్డ్ చేసి ఉంచాను. సో అదేవిధంగా నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, అట్లా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇలా అయితే వస్తుంది మనకి. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేయాలి మనము. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, మనకి ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని రెడీకి పెట్టాను. మీకు ఏది కావాలంటే అది బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకొని, సో ఇలా రైట్ మార్క్ నొక్కాలి. అట్లానే కొంచెం స్క్రోల్ చేసుకుంటూ ఉంటే కట్అవుట్ అని వచ్చింది అనమాట. కట్అవుట్ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ కట్అవుట్ ఉంది కదా, కట్అవుట్ నొక్కగానే మనకైతే ఆటోమేటిక్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకుంటుంది. సో మన వీడియోని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనమైతే సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకొని మనం సేవ్ నొక్కేస్తే మన ఆటోమేటిక్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యి మనకి ఆటోమేటిక్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను, ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తున్నానండి. సేమ్ మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ప్రాసెస్ ఏంటంటే, మనం మళ్ళీ మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని, సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ రైట్ మార్క్ నొక్కేసి మళ్ళీ పక్కకు వచ్చి కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకి కట్అవుట్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా కట్అవుట్ మీద రాగానే బ్యాక్గ్రౌండ్ అయితే కట్అవుట్ అయిపోయింది. సో ఈ విధంగా నెక్స్ట్ సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీడియో అనేది సేవ్ అయ్యింది. సో ఇది 1 మినిట్ వీడియో కాబట్టి కొంచెం తొందరగా సేవ్ అయ్యింది. అదే మీది కొంచెం 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే కొంచెం టైం పడుతుంది సేవ్ కావడానికి, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ కాబట్టి. వీడియో లెంత్ ఎక్కువైతే అంత టైం పడుతుంది అనమాట మనకి డౌన్లోడ్ కావడానికి. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క వీడియోని మనం మొబైల్లోనే వీడియోని బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్గా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది, మనం వీడియో చేయకముందు ఎలా ఉంది, వీడియో చేసిన తర్వాత ఎలా ఉంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.